విష్ణువే నమః. ప్రత్యేకంగా ఇప్పుడు మనందరం కూడా ఉత్తర నక్షత్రం రెండవ పాదం, మూడవ పాదం, నాలుగవ పాదం ఖచ్చితంగా సింహం తర్వాత కన్యారాశి తమరందరికీ తెలిసిందే. కన్యారాశి వారు హస్త నక్షత్రం ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ చరణం వాళ్ళు కూడా కన్యారాశి సంచారస్థిత జాతకులే. మరియు చిత్త నక్షత్రం ప్రథమ ద్వితీయ పాదములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కన్యారాశి, తమరందరికీ తెలిసిన విషయ అద్భుతమే. వీళ్ళకి ఒక మహిమాన్వితమైన మంత్రం. ఈ యొక్క 27 రోజుల్లో ఏ దేవత అధిష్టానంగా ఉందో ఆ దేవత యొక్క మంత్రాన్ని మీకు ఉచ్చారణ చేస్తున్నాను. ఆ దేవతను మీరు ఉచ్చస్థానంలో రోజుకి కనీసపక్షం 11 పర్యాయములు తమరు ఏమైనా జపం చేసుకోగలిసిన ఎడల ఖచ్చితంగా ఏదో ఒక మార్పు కనబడుతుందనే ఒక తాపత్రయంతో మీ అందరికీ కూడా ఈ యొక్క మంత్రాన్ని 27 రోజుల వరకు ఈ మంత్రం ఇస్తున్నాం. మళ్ళీ 27 రోజుల తర్వాత ఖచ్చితంగా మీరు చూసుకుంటే మీకు మరొక మంత్రాన్ని ఉపదేశం చేస్తాం. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మనందరం కూడా కన్యారాశి వారి యొక్క మంత్రం ఏదైతే ఉందో ఆ కన్యారాశి వారి మంత్రాన్ని రాసుకోండి, చెప్తున్నాం. ఓం శ్రీం లక్ష్మీపతయే సర్వకార్య సాధనాయ, ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మీదేవ్యే నమః. ఈ మంత్రం కన్యారాశి వారు ప్రతినిత్యం ఖచ్చితంగా స్నానం పూర్తి అయిపోయిన తర్వాత, అది స్త్రీలైనా పురుషులైనా, ఈ మంత్రాన్ని సూర్యభగవాన్ని చూస్తూ, ఇంట్లో ఉండే దేవతామూర్తులు చూస్తూ, ఇంత దీపారాధన చేస్తూ ఈ మంత్రాన్ని కన్యారాశి వారు ఉచ్చారణ చెయ్యండి. ఈ ఉచ్చారణ చేయడం వల్ల తమరికి ఖచ్చితంగా భగవంతుడి దయ వల్ల తమరందరికీ కూడా మనోభీష్టత కామ్యం సిద్ధిస్తుందని సదా సంకల్పిస్తూ తమరికి ఈ యొక్క మంత్రాన్ని ఇవ్వడం జరిగింది.